నా బైబిల్ టు ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ సామెతలు 15వ అధ్యాయము వర్స్ 17 17వ వచనము. సామెతలు 15:17 వచనాన్ని ఒకసారి చూద్దాము. వి ఆర్ డూయింగ్ ద టాపిక్ ఆన్ ద హోమ్. మనము గృహం మీద మనం కొన్ని వర్తమానాలను గత కొంతకాలంగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము. Proverbs 15 verse 17 it says, better is a dinner of herbs, that is vegetables, where love is, than a stalled ox and hatred therewith. So here it says, God is saying, it's better to have a dinner in the house where there is vegetables and love. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అటువంటి ఇంట మనము మామూలు సాధారణమైన భోజనం చేయటం మంచిది అని ఇక్కడ దేవుడు మనతో చెప్తూ ఉన్నారు. రాదర్ దెన్ హావింగ్ నాన్ వెజ్ అండ్ హేట్రెడ్ ఆల్సో, భగవాని ఇంట మరి క్రోవిన ఇద్దరు భుజించడం కంటే ఇటువంటి యొక్క సాధారణమైన భోజనం భుజించడం మేలని చెప్తూ ఉన్నారు. యూ క్యాన్ హ్యావ్ నాన్ వెజ్ బట్ దే మస్ట్ బి లవ్. కానీ ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మనము ఎటువంటి ఆహారమైనా తినవచ్చు. సో జోనా చాప్టర్ 4 అదేవిధంగా యోనా గ్రంథము 4వ అధ్యాయము అండ్ వర్సెస్ 6-7 6-7 వచనాలను చూద్దాము. యోనా 4:6-7 వచనాలు. గాడ్ టోల్డ్ జోనా టు గో టు నినెవే. దేవుడు యోనాకి ఏం చెప్పాడంటే నినెవే పట్టణం వెళ్ళు అని చెప్పాడు. ద పీపుల్ ఆఫ్ నినెవే డిడ్ మచ్ హార్మ్ టు ఇజ్రాయెల్. నినివే పట్టణస్థులు ఇస్రాయేల్ ప్రజలకి చాలా వేదన కలగజేసిన వారుగా ఉంటూ ఉన్నారు. సో జోనా డి నాట్ వాంట్ టు గో దేర్. కనుక యోనా ఆ యొక్క మరి నినివే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేని వాడుగా ఉంటూ ఉన్నాడు. సో ఆఫ్టర్ హీ వెంట్ దేర్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. తరువాత మరి అతడు నినివే పట్టణం వెళ్తాడు కానీ అక్కడ సంతోషంగా అతడు ఉండడు. సో గాడ్ వాజ్ షోయింగ్ జోనా హిజ్ ఓన్ హార్ట్. మరి అతని యొక్క హృదయము యోనా యొక్క హృదయం ఏ విధంగా ఉందో దేవుడు అతనికి చూపిస్తూ ఉన్నాడు. ఇన్ వర్స్ 6 ఆరో వచనం చూద్దాం. 4:6 అండ్ ద లార్డ్ గాడ్ ప్రిపేర్డ్ ఎ గోర్డ్ అండ్ మేడ్ ఇట్ టు కమ్ అప్ ఓవర్ జోనా దట్ ఇట్ మైట్ బి అ షాడో ఓవర్ హిస్ హెడ్ టు డెలివర్ హిమ్ ఫ్రమ్ హిస్ గ్రీఫ్. సో జోనా వాజ్ ఎక్సీడింగ్ హ్యాప్ గ్లాడ్ ఆఫ్ ద గోర్డ్. సో హియర్ గాడ్ మేడ్ వన్ వెజిటేబుల్ ప్లాంట్ యాజ్ అ షేడ్ ఫర్ జోనా. మరి అక్కడ యోనా ఉంటూ ఉన్నాడు, ఎండగా ఉంది కనుక దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టు అక్కడ మొలిచేటట్టు దేవుడు చేశాడు. విచ్ కైండ్ ఆఫ్ గోడ్ ఇట్ వాస్? మేబీ ఇట్ కుడ్ బి బిటర్ గోడ్ ఆల్సో. మరి అది మరి చేదుగా కూడా ఉండి ఉండొచ్చు. బికాస్ జోనా వాస్ ఫిల్డ్ విత్ బిటర్నెస్. ఎందుకంటే జోనా యొక్క హృదయం అంతా కూడాను చేదు చేత నిండి ఉంది. మేబీ ఇట్ కుడ్ బి బాటిల్ గోడ్. మరి లేదా సొర చెట్టు అయి ఉండవచ్చు. బాటిల్ గోడ్ వాట్ దే కాల్ ఇన్ తెలుగు? సొర చెట్టు. Maybe because his bottle was filled with hatred. Endukante athadu mari bottle anta kuda no chala dvesham chetha nindi poi untundi. Then verse 7 7 vachana kodu chuddam. But God prepared a worm when the morning rose the next day and it smote the gourd that it withered. So the next day God made a small worm come and eat that vegetable plant. తర్వాత దేవుడు ఏం చేశాడంటే తర్వాత దినాన్ని దేవుడు ఒక పురుగుని చేశాడు. ఆ పురుగు వెళ్ళి ఆ సొర చెట్టుని తినివేసేటట్టు చేశాడు. అండ్ టుడే వి లెర్న్ అబౌట్ ద హౌస్ ఆఫ్ లవ్ ఆర్ వర్మ్స్. మనం ఈరోజు ఏం నేర్చుకుపోతూ ఉన్నామంటే గృహం అనేది ప్రేమతో ఉంటూ ఉందా లేదా పురుగుల చేత చెత్తపట్టి ఉందా. గాడ్ బ్లెస్సెస్ ద హౌస్ వెన్ దేర్ ఇస్ అ ఆనర్ కోడ్ ఆఫ్ లవ్ ఇన్ దట్ హౌస్. ఏ యొక్క గృహంలో అయితే కనుక మరి గౌరవము ప్రేమ ఉంటాయో ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనర్ కోడ్ మీన్స్ దట్ దేర్ ఇస్ అ స్టాండర్డ్ దట్ హౌస్ ఇస్ ఫాలోయింగ్ టు బ్లెస్ వన్ అనదర్. అంటే ఆ యొక్క గృహము ఒకరినొకరు ఆశీర్వదించడానికి సరైన మరి పరిమితులు కలిగి ఉన్న గృహమై ఉండాలి. హౌ ద హౌస్ ఇస్ ఆనరింగ్ వన్ అనదర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి కుటుంబంలో ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకుంటూ ఉన్నారన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అయి ఉంటూ ఉంది. సో దేర్ మస్ట్ బి ఏ ఆనర్ కోడ్ ఆఫ్ లవ్ ఇన్ ద హౌస్. గృహంలో మరి తప్పకుండా ప్రేమ అన్నది విస్తరించి ఉండాలి. వి కెన్ ఓన్లీ బి ఏ బ్లెస్సింగ్ ఇన్ ద హౌస్ వెన్ లవ్ ఇస్ దేర్. ఎప్పుడైతే మరి ప్రేమ ఉంటుందో ఆ యొక్క కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉంటుంది. మెనీ హౌసెస్ హావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆనర్ కోడ్. మరి చాలా కుటుంబాలు చూస్తే కనుక వివిధ రకాలమైన ప్రమాణాలు కలిగి ఉంటూ ఉన్నాయి. సమ్ పీపుల్ హ్యావ్ ద ఆనర్ కోడ్ దట్
that if you do anything wrong to my family, I will take vengeance on you. మరి ఒక కుటుంబం ఏ విధంగా ఉంటదంటే నా కుటుంబానికి నువ్వు ఏమైనా నష్టం కలగజేస్తే గనక నీ మీద ప్రతీకారం తీసుకుంటాను అనే ప్రమాణాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. And so that is the honor code of vengeance. అది ఎంతో మరి శత్రుత్వంతో కూడిన ద్వేషంతో కూడిన ప్రమాణం నా కుటుంబం కలిగి ఉంటుంది. And so this person will even kill a person who harms the family. కనుక ఆ కుటుంబాలకు ఎవరన్నా ఏదైనా నష్టం కలుగజేస్తే కనుక ప్రతీకారంగా చంపివేసేవారుగా ఉంటూ ఉంటారు ఆ కుటుంబంలోని సభ్యులు. Some people have the honor code that you have to continue in the family business. మరి ఆ యొక్క కుటుంబంలో మరి కుటుంబ యొక్క వ్యాపారంలో మరి ఇంకా కొనసాగుతూ ఉండు అనే ప్రమాణాన్ని కలిగిన కుటుంబాలుగా ఉంటూ ఉంటాయి. The business was started by my fathers and so now my son also has to take forward the business. నా తండ్రి ఒక వ్యాపారాన్ని స్థాపించి ఉన్నాడు, నా యొక్క కుమారుడు ఆ యొక్క వ్యాపారాన్ని ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తాడు. And so that is the honor code that they live with. వారు కుటుంబము ఆ యొక్క ప్రమాణాన్ని కలిగి ఆ యొక్క ప్రమాణం చేత ఆ కుటుంబం జీవిస్తూ ఉంటుంది. Some people have the honor code in the family that my children have to get married with relatives only. మరి ఇంకొక కుటుంబం ఏ విధంగా ఉంటుందంటే నా కుటుంబంలోని నా బిడ్డలు నా యొక్క బంధువులతో మాత్రమే మరి వివాహాన్ని చేసుకునే వారుగా ఉండాలనే ప్రమాణాన్ని వాళ్ళు పెట్టుకున్న వారుగా ఉంటారు. యూ కెనాట్ గెట్ అవుట్ మ్యారీడ్ అవుట్ సైడ్ ద రిలేటివ్స్. మరి ఆ యొక్క బంధువుల నుంచి తప్ప బయట వారిని వారి యొక్క కుటుంబంలో వివాహాలు చేసుకోవడానికి ఇష్టపడలేని గృహాలుగా ఉంటూ ఉంటాయి. సమ్ పీపుల్ హ్యావ్ ద ఆనర్ కోడ్, యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద కస్టమ్స్ ఫర్ ద మ్యారేజ్ ఆల్సో. మరి ఇంకొక ఫ్యామిలీ హస్ సెటప్. మరి ఇంకొక కుటుంబం ఏ విధంగా ఉంటుంది అంటేని మరి ఏ యొక్క మరి ఆచారాలు అయితే ఉన్నాయో ఆ యొక్క ఆచారాలన్నీ కూడా పెళ్లిలో సంపూర్తి చేయబడాలనే ఆచారాన్ని పెట్టుకున్న కుటుంబాలుగా ఉంటూ ఉంటాయి. యు హావ్ టు గివ్ డౌరీ, యు హావ్ టు గివ్ గిఫ్ట్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ డ్యూరింగ్ మ్యారేజ్ ఫర్ ద పార్ట్నర్. మరి వివాహ సమయంలో భాగస్వామికి విలువైన వస్తువుల్ని ఇవ్వాలి, మరి అదే విధంగా వరకట్నాన్ని ఇవ్వాలి అనే ప్రమాణాలను వాళ్ళు పెట్టుకున్న వారుగా ఉంటూ ఉంటారు. ఇఫ్ యు డోంట్ డు దిస్ కస్టమ్స్, దేర్ విల్ బి నో ప్రాపర్ ట్రీట్మెంట్ ఫర్ యువర్ పార్ట్నర్. మరి ఈ విధంగా నువ్వు కనుక అవలంబించకపోతే కనుక ఆ భాగస్వామికి మా యొక్క గృహంలో సరైన విలువని మేము ఇవ్వము. సో ఎవ్రీ హౌస్ హ్యాస్ సమ్ ఆనర్ కోడ్ దే ఆర్ ఫాలోయింగ్. అదేవిధంగా ప్రతి ఒక్క గృహం కూడా ఈ విధమైన ప్రమాణాలను పెట్టుకుని ఆ ప్రమాణాలను బట్టి వారు జీవిస్తూ ఉన్నారు. దట్ ఆనర్ కోడ్ ఈజ్ నాట్ ఆనర్ కోడ్ ఆఫ్ గాడ్. అయితే వారు పెట్టుకున్న ప్రమాణాలు దేవుడిచ్చిన ప్రమాణాలుగా ఉండటం లేదు. దట్ విల్ బ్రింగ్ సమ్ ఫాల్స్ బర్డెన్స్ అండ్ దట్ విల్ బ్రింగ్ సమ్ ప్రాబ్లమ్స్. అటువంటి ఆచారాలు వాళ్ళు పెట్టుకున్నారు కనుక వారి యొక్క జీవితంలో కొంత భారాన్ని, తప్పుడు భారాన్ని వారు మోసేవారుగా ఉంటారు. సో ద ఆనర్ కోడ్ ఆఫ్ లవ్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు హ్యావ్. అయితే దేవుడు పెట్టిన ప్రమాణం ఏంటంటే ప్రేమ అన్నది గృహంలో ఉండాలన్నది దేవుడు పెట్టి ఉన్నారు. సో గాడ్ సేస్ వేర్ దేర్ ఇస్ లవ్ దాట్ హౌస్ ఇస్ అ బ్లెస్డ్ హౌస్. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఆ యొక్క ప్రేమ కలిగిన కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబము. లవ్ డస్ నాట్ నీడ్ మనీ టు బి సక్సెస్ఫుల్. లవ్ డస్ నాట్ నీడ్ రిచువల్స్ టు బి హ్యాపీ. మరి ఈ యొక్క ప్రేమకి డబ్బు అవసరం లేదు, లేదా ఏ విధమైన ఆచారాలు కూడా అవసరం లేదు ఆ ప్రేమ వర్ధిల్లడానికి. ఇట్ ఈస్ వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్ వీఆర్ జస్ట్ ప్లీజింగ్ ద పీపుల్ విత్ ఇన్ అ ఫాల్స్ వే. మన మధ్య ప్రేమ లేకపోతే కనుక మనము ఒకరినొకరిని ఏ విధంగా సంతోష పెట్టుకుంటున్నామంటే తప్పుడు విధానంలో సంతోష పెట్టుకుంటూ ఉన్నాం. గాడ్ సేస్ ఇన్ ప్రొవర్బ్స్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ బిగ్ ఫంక్షన్స్ విత్ లాట్ ఆఫ్ ఫుడ్ బట్ ఇన్ ద హార్ట్ పీపుల్ ఆర్ హేటింగ్ వన్ అనదర్. మరి ఇక్కడ ఆ యొక్క సామెతలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే మీరు పెద్ద పెద్ద మరి చక్కటి ఫంక్షన్స్ చేసుకుంటూ ఉన్నారు, అయితే మీ మధ్య ప్రేమ లేదని చెప్తూ ఉన్నాడు, ద్వేషం ఉంది. ఇస్ సేయింగ్ వై యు ఆర్ హావింగ్ దిస్ నాన్ వెజ్, హావ్ వెజిటేబుల్స్ ఇట్సెల్ఫ్ అండ్ హావ్ లవ్. మరి ఎంతో గొప్పటి మరి మాంసాహారం పెట్టుకున్నారు, దానికంటే మామూలుది పెట్టుకుని ప్రేమ కలిగి ఉండండి సాధారణంగా చెప్తూ ఉన్నారు. వై ఇస్ గాడ్ కనెక్టింగ్ దిస్ లవ్ విత్ ఫుడ్? ఎందుచేత దేవుడు ప్రేమని మరి ఆహారంతో అనుసంధానం చేసి ఉన్నాడు ఇక్కడ? బికాస్ పీపుల్ స్పెండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ కుకింగ్ గుడ్ ఫుడ్. ఎందుచేతనంటే ప్రజలు వంట చేయడానికి ఎంతో కష్టాన్ని వారు హెచ్చిస్తూ ఉంటారు మంచి ఆహారం సిద్ధపరచడానికి. దే స్పెండ్ మోర్ మనీ కుకింగ్ నాన్ వెజ్ దెన్ వెజిటేబుల్స్. మరి ఆ యొక్క కాయగూరల కన్నా మాంసాహారాన్ని వండడానికి ఎంతో డబ్బుని వృధా చేయవలసి వస్తుంది. అండ్ సో గాడ్ ఇస్ సేయింగ్ యూ టేక్ సో మచ్ ఎఫర్ట్ మేకింగ్ ష్యూర్ ద ఫుడ్ ఇస్ గుడ్ బట్ యూ డోంట్ టేక్ ఎఫర్ట్ టు లవ్ పీపుల్. దేవుడు ఏమని చూపిస్తూ ఉన్నాడంటే మీరు మంచి వంట చేయడానికి ఎంతో శ్రమ పడుతూ ఉన్నారే తప్ప మరి చక్కటి ప్రేమను వర్ధిల్లడానికి ఎటువంటి శ్రమ పట్టలేదు. యు పే అ బిగ్ ప్రైస్
for pleasing people's body, but you don't pay a price to loving people. దేవుడు ఏం చెప్తూ ఉన్నారంటే నే మరి ప్రజల్ని సంతోషపరిచే నిమిత్తము మీరు ఎంత వెల చెల్లిస్తూ ఉన్నారు అయితే ప్రేమ ఇవ్వడానికి వెల చెల్లించలేని వారుగా ఉంటూ ఉన్నారు. And so God is saying your heart is more important than your food. దేవుడు ఇక్కడ ఏం చూపిస్తూ ఉన్నారంటే నే ఆహార కన్నా హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని చెప్తూ ఉన్నారు. It is better to have a rich heart in love than to have rich food. That is the meaning. మరి ఇక్కడ దాని యొక్క అర్థం ఏమైందంటే ఎంతో మరి చక్కటి విలువైన ఆహారం ఉండేదానికన్నా హృదయము చాలా విలువ కలిగిందిగా ఉండటము చాలా ప్రాముఖ్యమైన విషయము. And sometimes when you have rich food, the food may not get digested because it is mixed with hatred. మరి చాలా సందర్భాల్లో ఎంతో మరి ఉన్నతమైన ఆహారాన్ని సిద్ధపరుస్తారు కానీ అది మనకు అరుగుదల ఉండదు. ఎందుచేత అంటేని మరి అది కక్ష చేత ఏర్పాటు చేయబడిందిగా ఉంటూ ఉంది. And so sometimes people say, I went to their house and after I ate their food, there was a lot of stomach problem. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, నేను వాళ్ళ ఇంటికి భోజనం పిలిచారు, వెళ్ళి వచ్చాను, అక్కడ భోజనం చేసిన తర్వాత మరి నా కడుపు అంత నొప్పిగా ఉందని చెప్తూ ఉంటారు. And they blame the food. వారు ఆహారాన్ని వారు మరి చెప్తూ ఉంటారు సరైన ఆహారం కాదని. But they don't see their heart, that their heart was hating them. మరి వారు హృదయం చూడలేదు, ఆ హృదయం చూస్తే కనుక ఆ హృదయము ద్వేషించే హృదయంగా ఉంటూ ఉంది. They were judging them, how much, what was the quality of the food they were judging. వారు హృదయం చేత ఏం చేస్తున్నారంటే అక్కడ తీర్పు తీరుస్తున్నారు, వారు ఎటువంటి ఆహారం అక్కడ మరి వడ్డించి ఉన్నారని తీర్పు తీరుస్తూ ఉన్నారు. Sometimes the food is not good, I agree, so it's not cooked well, but sometimes it could be also that you did not go with a right heart. మరి కొన్ని సందర్భాల్లో ఆహారం సరిగ్గా వండి ఉండకపోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో నీవు సరైన హృదయాన్ని పెట్టుకుని వెళ్ళి ఉండకపోవచ్చు. And so we must have the honor code of love with the people in our circle. మన చుట్టూ ఉన్న వారి మధ్య మనము ప్రేమ అనే ప్రమాణాన్ని పెట్టుకుని వారితోటి మనం ఉండాలి. God is telling Jonah, go preach to Nineveh. దేవుడు యోనాతో చెప్తున్నాడు, నినివే పట్టణం వెళ్ళు, వారికి బోధించు. షో లవ్ టు పీపుల్ హూ డోంట్ డిజర్వ్ లవ్. ఎవరైతే ప్రేమకి యోగ్యత లేదో వారికి నీవు ప్రేమను చూపించు. జోనా, దే హ్యావ్ హర్ట్ యూ, దీస్ అసీరియన్స్ హ్యావ్ హర్ట్ ఇజ్రాయెల్, ఐ అగ్రీ. మరి ఈ యొక్క అసీరియులు మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంతగానో గాయపరిచున్నారు, నేను ఎరిగి ఉన్నానని దేవుడు యోనాతో చెప్తూ ఉన్నారు. జోనా, ఐ వాంట్ యు టు హావ్ ఎ హార్ట్ ఆఫ్ లవ్, ఐ వాంట్ యు టు హావ్ మై హార్ట్ ఫర్ దెమ్. దేవుడు యోనాకి ఏం చెప్తున్నాడంటే నా హృదయము వారికి కావాలి, ఆ ప్రేమగల హృదయం వారికి చూపించని యోనాతో చెప్తూ ఉన్నాడు. అండ్ సో గాడ్ మేడ్ దిస్ ప్లాంట్ టు కమ్ ఫర్ జోనా. కనుక యోనాకి మరి అది నీడనిచ్చి నిమిత్తము దేవుడు ఒక మొక్క వెదిగేటట్టు చేసి ఉన్నాడు. జోనా వాస్ సిట్టింగ్ ఆన్ ద మౌంటైన్ అండర్ ద సన్. మరి అక్కడ యోనా చూస్తే ఒక కొండ ఎక్కాడు, కొండ మీద కూర్చున్నాడు, ఎండ తగులుతూ ఉంది. థింకింగ్ దట్ గాడ్ విల్ పనిష్ దట్ పీపుల్. అతడేమని ఆలోచిస్తున్నాడు, మరి ఆ యొక్క నినివే ప్రజల్ని దేవుడు శిక్షిస్తాడు అన్నట్టు ఆలోచిస్తూ ఉన్నాడు. బట్ గాడ్ మేడ్ ఎ ప్లాన్ టు టీచ్ జోనా లెసన్. కనుక యోనాకి అతను నీతిని నేర్పించి నిమిత్తం దేవుడు ఒక మొక్కను అక్కడ మొలిపించడం జరిగింది. అండ్ దెన్ దేర్ వాస్ ఎ వర్మ్ టు ఈట్ దట్ ప్లాంట్. అదే సందర్భంలో దేవుడు మరొక పురుగును పుట్టించి ఉన్నాడు, ఆ మొలిచిన మొక్కనే అది తినివేస్తూ నిమిత్తము. గాడ్ బ్రాట్ దట్ వర్మ్ ఫర్ ద ప్లాంట్ టు షో దట్ దేర్ ఇస్ ఎ వర్మ్ ఇన్ జోనాస్ హార్ట్. అక్కడ ఏం చూపిస్తూ ఉన్నాడు దేవుడు మొక్క దగ్గరికి ఈ యొక్క పురుగును తీసుకొచ్చి, యోనా నీ యొక్క హృదయంలో ఇటువంటి పురుగును నువ్వు కలిగి ఉన్నావు. ఇన్ అవర్ హార్ట్ దేర్ కెన్ బి మెనీ వర్మ్స్ దట్ ఆర్ ఈటింగ్ అవర్ లవ్ అండ్ జాయ్. అదేవిధంగా మన యొక్క హృదయంలో కూడా ఇటువంటి పురుగులు ఎన్నో ఉంటూ ఉంటాయి, అది ప్రేమను మరి సంతోషాన్ని తినివేసే పురుగులు మనం కలిగి ఉంటూ ఉంటాము. అవుట్వర్డ్లీ వీ మే బి లుకింగ్ గుడ్, బట్ ఇన్సైడ్ దర్ ఇస్ అ వర్మ్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్. మరి మనకి బయటకు చూడడానికి మామూలుగా బాగానే కనిపిస్తూ ఉంటాం కానీ అంతరంగానో ఇతరుల్లో తప్పులు వెదిగే పురుగుల్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. వీ కెన్ కీప్ ఆన్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ పీపుల్, అండ్ ఈవెన్ దో దే ఆర్ గుడ్ టు us, వి ఆర్ ఫైండింగ్ ఫాల్ట్స్ విత్ దెమ్ అన్నెసెసర్లీ. వారు మనతో మంచుకున్నప్పటికీ వారి యొక్క జీవితాల్లో ఏదో ఒకటి మరి అనవసరంగా మనము కొన్ని వాటిని వెతికి మనం చూపిస్తూ ఉన్నాం తప్పుల్ని. సమ్టైమ్స్ పీపుల్ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్ టు యూ, బట్ యు ఆర్ జస్ట్ లైక్ టు ఫైండ్ ఫాల్ట్స్. వారు మన ఎడల ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి నష్టం చేయకపోయినప్పటికీ వారి యొక్క జీవితాల్లో మనము కొన్ని ఏదో తప్పులు వెతకడానికి ప్రయత్నించేవారుగా మనం ఉంటూ ఉన్నాము. సమ్టైమ్స్ యూ లైక్ టు లిసన్ అబౌట్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్ when they are calling you or visiting your house. ఎప్పుడైతే మరి నిన్ను నీ గృహానికి పిలవడానికి వచ్చి ఉన్నారో వారి యొక్క హృదయాల్లో నీవు
తప్పులు వెతికే వాడుగా ఉంటూ ఉన్నావు. పీపుల్ విల్ పర్పస్లీ కాల్ యూ అండ్ సే యు నో వాట్ దిస్ బ్రదర్ డిడ్, యు నో వాట్ దిస్ సిస్టర్ డిడ్. మరి కావాలని ఏం చెప్తారో చెప్తారా, నీ యొక్క విషయంలో ఈ యొక్క సహోదరు ఏం చేసిందో, ఈ యొక్క సహోదరుడు ఏం చేశాడో నువ్వు ఎరిగి ఉన్నావా? బట్ దే నెవర్ డిడ్ ఎనీథింగ్ టు దెమ్. నిజం చెప్పాలంటే వారు ఏ రోజు ఎప్పుడు కూడా వారికి ఎటువంటి మరి హాని చేయలేదు. అండ్ దే లవ్ to spread these negative tales and find faults. Kanaka veeru atuvanti pratikoolamainavi mari vistarimpa chesi prajallonu itvanti tappunni vetagadaniki chustu untaru. And so the worm that is eating us, the faults and failures of people, is getting spread in the church and from house to house. Ee yokka purugaithe mana yokka hrudayalo tulchi mana paadu chestundo adi sanghamloki gruhamloki manamu అట్లని పంపించి మొత్తం అది పాడయ్యేటట్టు మనం చేస్తూ ఉన్నాం. వి ఆల్ డూ దాట్ బట్ వి మస్ట్ నాట్ డూ దాట్ రైట్. మనమంతా కూడా ఆ విధంగానే చేస్తూ ఉన్నాము, కానీ నిజం చెప్పాలంటే మనం ఆ విధంగా చేయకూడదు. అండ్ సో లవ్ విల్ గో డైరెక్ట్లీ టు ద బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ కరెక్ట్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ టు చేంజ్. అయితే ప్రేమ అన్నది ఏం చేస్తుంది అంటే ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయంలో నువ్వు మారవలసి ఉంది అని సలహా ఇస్తుంది. లవ్ విల్ నాట్ ఎక్స్పోజ్ ద ఫాల్ట్స్ ఆఫ్ ద బ్రదర్ అండ్ సిస్టర్, లవ్ విల్ కవర్ మెనీ సిన్స్. మరి ఈ యొక్క ప్రేమ మరి పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తారని కప్పివేసి మరి సరైన విధంగా వారికి మరి దారిని చూపించేదిగా ఉంటుంది. దెన్ దేర్ ఇస్ ద వర్మ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద పాస్ట్ సిన్స్ ఆఫ్ ఎ పర్సన్. మరి ఒక పురుగు ఉంటుంది, ఒక వ్యక్తి గతకాలం చేసిన పాపాలని జ్ఞాపకం తెచ్చే పురుగు ఉంటూ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్సన్, హౌ దే హావ్ సిన్. మరి నేను చెప్తాను వినండి, అసలు ఈ యొక్క వ్యక్తి ఎంత ఘోర పాపం అంత ముందు నేను చెప్తాను వినండి. అండ్ యూ డోంట్ నో what this person has done in the past. ఈ గత కాలంలో చూసి ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడో అది నీకు తెలియదు అసలు. I know the full story. నాకు అతని యొక్క జీవితం మొత్తం నాకు తెలుసు, అతని యొక్క చరిత్ర. And so they expose the past of a person. మరి ఆ యొక్క వ్యక్తి యొక్క మరి అంతకుముందు చేసిన ఆ యొక్క మరి పురాతనం అన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు. They don't see the changes in the present, how the brother or sister is changing now, but they always concentrate on the past and focus on it and meditate on it. మరి ప్రస్తుత ఆ యొక్క వ్యక్తి ఎంత నీతియుక్తంగా ఎంత మార్పు చెంది జీవిస్తున్నాడో అవి చూపించరు, కానీ పాతకాలంలో ఎప్పుడో చేసిన తప్పుల్ని అవి త్రవి అవి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లవ్ ఆల్వేస్ బరీస్ ద సిన్స్ ఆఫ్ ద పాస్ట్ అండ్ డస్ నాట్ బ్రింగ్ ఇట్ అప్ బై రెజరెక్షన్. మరి ఈ యొక్క ప్రేమ అన్నది గతకాల పాపాలన్నింటినీ కూడా భూమిలో కప్పివేస్తూ ఉంటుంది తప్ప మరి అది బయటకు తీసుకురాదు. అయితే ప్రేమ అన్నది ఏ యొక్క పునరుత్థానమైన ప్రేమ ఉందో దాన్ని బయటకు తీసుకొస్తుంది. దేర్ ఆర్ పీపుల్ హూ విల్ టెల్ యూ అబౌట్ ద పాస్ట్ ఆఫ్ అదర్స్. మరి కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు గతకాలపు పాపాలని నీకు చెప్పి గుర్తు చేసేవారుగా ఉంటూ ఉన్నారు. బట్ వి మస్ట్ ఐ డోంట్ వాంట్ టు హియర్ దీస్ థింగ్స్, ద క్రాస్ హస్ బరీడ్ దీస్ థింగ్స్. ఆ సమయంలో నువ్వేం చెప్పాలంటే ఇటువంటివి నేను వినడానికి సిద్ధంగా లేను, ఎందుకు చేద్దంటే సిల్వ వారి యొక్క పాపాలని ఎప్పుడో మరి అది భూమిలో పాతి పెట్టి వేసింది. దెన్ దేర్ ఇస్ ద వర్మ్ ఆఫ్ సస్పిషన్ అండ్ మిస్ట్రస్ట్ అబౌట్ ద ఫెలో మెంబర్. మరి ఇంకో పురుగు ఉంటుంది, అది ఇతల్ని ఎంతసేపు అనుమానించే పురుగుగా ఉంటూ ఉంటుంది. హస్బెండ్ కమ్స్ లేట్ ఫ్రమ్ వర్క్, ద వైఫ్ ఇస్ మిస్ట్రస్టింగ్. మరి ఎప్పుడైతే భర్త ఆఫీస్ నుంచి మరి ఆలస్యంగా వస్తూ ఉంటాడో అతని యొక్క భార్య అతను అనుమానించేదిగా ఉంటూ ఉంటుంది. అండ్ దట్ వర్మ్ ఇస్ ఈటింగ్ అప్ దట్ పర్సన్. ఆ యొక్క ఆమెలో ఉన్న పురుగు ఆమెని తినివేస్తూ ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మదర్స్ ఆల్సో విల్ బి వరీడ్ దట్ వర్మ్ ఆఫ్ వరీస్ ఇస్ ఈటింగ్ అప్ ద మదర్ వెన్ ద చైల్డ్ ఇస్ నాట్ కమ్ హోమ్ ఆన్ టైమ్. అదేవిధంగా మరి ఎప్పుడైతే బిడ్డ మరి గృహానికి సరైన సమయంలో రాదో తల్లి యొక్క హృదయం కూడాను అటువంటి పురుగు చేత తొలిచి తినివేసేదిగా ఉంటూ ఉంటుంది. సో వర్మ్స్ ఆఫ్ వరీస్, వర్మ్స్ ఆఫ్ అన్బిలీఫ్ అండ్ వర్మ్స్ ఆఫ్ సస్పిషన్ కెన్ ఈట్ అప్ ఎ పర్సన్. మరి ఒక మనిషిలో ఉన్న ఈ యొక్క వేదన మరి ఈ యొక్క అనుమానము ఆందోళన అన్నవి ఆ యొక్క వ్యక్తిని పురుగులుగా ఉండి తొలిచివేసి తినివేసేవిగా ఉంటూ ఉన్నాయి. వెన్ దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ వర్మ్ ఇన్ ఈటింగ్ అస్ అప్ దట్ హౌస్ అండ్ దట్ హార్ట్ అండ్ దట్ చర్చ్ కెనాట్ బి బ్లెస్డ్. ఎప్పుడైతే ఒక పురుగు మరి ఆ విధంగా తినివేస్తుందో ఆ యొక్క వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ ఆ సంఘం కానీ ఆశీర్వదింపబడనే అరదు. సో వీ మస్ట్ ఎగ్జామిన్ అవర్ హార్ట్ అండ్ ఆస్క్ గాడ్ టు షో అస్, లార్డ్ వాట్ ఇస్ ద వర్మ్ దట్ ఇస్ ఇన్ మై హార్ట్. కనుక మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం దేవుని దగ్గర పరీక్షించుకోవాలి, దేవ నా యొక్క హృదయంలో ఏదో తినివేసింది అది నాకు చూపించు. ఫర్ జోనా ఇట్ వాస్ హేట్రెడ్ ఫర్ ద ఎనిమీస్.
మరి ఇక్కడ యోన యొక్క జీవితంలో చూస్తే కాడ శత్రు ఎడ్లాత్ర కలిగి ఉన్న ద్వేషము. ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఇస్ స్టబర్నెస్, ద వర్మ్ ఆఫ్ స్టబర్నెస్, ద వర్మ్ ఆఫ్ ప్రైడ్. మరి కొంతమంది వీళ్ళు చూస్తే గర్వం ఉంటుంది, కొంతమందిలో చూస్తే కనుక కఠినత్వం ఉంటుంది. ఐ విల్ నాట్ లిసన్ టు ఎనీబడీస్ కౌన్సిల్, ఐ విల్ బీ మై ఓన్ మేనేజర్. నేను ఎవరి యొక్క సలహా నేను పాటించను, నాకు నేనేగా ఉంటాను. పీపుల్ విల్ కమ్ టు కరెక్ట్ యూ, టు కౌన్సిల్ యూ, టు టీచ్ యూ, బట్ యూ డోంట్ లిసన్. మరి ప్రజలు వస్తారు నిన్ను సరి చేయడానికి, వారు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ వాటిని ఎట్లని వినవు. మై వేస్ ఆర్ కరెక్ట్ వేస్, ఎందుకంటే నేను ఎట్లయితే నమ్ముకున్నానో నా యొక్క మార్గాలే సరైన మార్గాలు. ఐ నో హౌ టు రన్ మై లైఫ్, నా యొక్క జీవితాన్ని ఏ విధంగా నేను తీసుకెళ్లాలో నేను ఎరిగి ఉన్నాను. ఐ విల్ డూ వాట్ ఐ లైక్, నేను ఏది కావాలని ఆశపడుతున్నానో దాన్ని ఇష్టపడే విధంగా నేను చేసుకుంటాను. దట్ ఈస్ ద వర్మ్ ఆఫ్ ప్రైడ్ అండ్ స్టబర్నెస్, అది మానవులో ఉన్న గర్వమై ఉంటుంది, కఠినత్వం ఉంటుంది, ఆ యొక్క పురుగు వాళ్ళని తొలిచివేసేదిగా ఉంటుంది. సమ్ పీపుల్ హ్యావ్ ద వర్మ్ ఆఫ్ లస్ట్ అండ్ కవెచియస్నెస్. మరి కొంతమందిలో లోపాలు ఉంటాయి, ఎంతో భయంకరమైన ఆ యొక్క లస్ట్ని వారు కలిగి ఉంటూ ఉంటారు. దే లవ్ టు ఫీల్ గుడ్ ఇన్ దియర్ ఫ్లెష్, వారి యొక్క శరీరం అందు ఎంతసేపును మరి మంచిగా ఉండాలన్నదే ఆశపడుతూ ఉంటారు. దే వాంట్ మోర్ అండ్ మోర్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, వారి లోకంలో ఉన్న ఎక్కువ వారి యొక్క జీవితాలకు ఆశపడే వారుగా ఉంటూ ఉంటారు. ద లవ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ దేర్ ఇన్ దెమ్, లస్ట్ అండ్ కవెచియస్నెస్ ఇస్ మోర్ ఇన్ దెమ్. వారి యొక్క జీవితంలో దేవుని ప్రేమ లేదు, ఎంతసేపు దురాశ లోపాలు వారి యొక్క జీవితంలో కావాలని కోరుకుంటూ ఉంటారు. దే డోంట్ లైక్ దిస్ ప్రేయర్ లైఫ్ అండ్ బైబిల్ రీడింగ్ లైఫ్, దే వాంట్ ద ఫన్ లైఫ్, ద ఎంటర్టైనింగ్ లైఫ్. వారు ఎంతసేపు సంతోషంగా ఆనందంగానే ఉండాలని ఉంటారే తప్ప వాక్యం ధ్యానించాలని, ప్రార్థించాలని, ఇటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆశపడరు. సో దేర్ ఆర్ మెనీ మెనీ కైండ్స్ ఆఫ్ వర్మ్స్ దట్ డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్. ఈ విధంగా వివిధమైన రకాలైన పురుగులు వివిధమైన మనుషులు కలిగి ఉంటూ ఉన్నారు. అండ్ సో వీ నీడ్ టు సీ వై ఆర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ ఇంక్రీజింగ్, వై ఇట్ ఇస్ డిక్రీజింగ్. మనం మరి అర్థం చేసుకోవాలి, ఎందుకు నా యొక్క ఆత్మీయ జీవితము వృద్ధి చెందకుండా అది దినదినము దిగజారిపోతూ ఉంది. వై ద హౌస్ ఇస్ బికమింగ్ డ్రై ఇన్ లవింగ్ గాడ్, ఎందుకు మరి దేవుని ప్రేమించే విషయంలో నా యొక్క కుటుంబము ఎడారిమావైపోతూ ఉంది. వై మై హార్ట్ ఇస్ నాట్ సో హ్యాపీ ఇన్ గాడ్, ఎందుచేత నా యొక్క హృదయము దేవుని యందు ఆనందించలేనిదిగా ఉంటూ ఉంది. వై ఐ కెనాట్ బి ఫ్రెండ్స్ విత్ పీపుల్, ఎందుచేత నలుగురితో నేను స్నేహభావంగా ఉండలేకపోతూ ఉన్నాను. మేబీ దేర్ ఇస్ అ వర్మ్ ఈటింగ్ మీ అప్, ఒకవేళ నీ యొక్క హృదయంలో ఒక పురుగు నిన్ను తినేస్తూ ఉందేమో. అండ్ దట్ ఇస్ నాట్ గివింగ్ మీ ఫ్రీడమ్ టు బీ వన్ అండ్ లవింగ్ టు అదర్స్. మరి అది ఆ యొక్క పురుగు ఇతరులతో నువ్వు ఐక్యంగా ఉండి వాళ్ళని ప్రేమించే విధంగా చేయకుండా అడ్డుపడుతూ ఉందేమో. అండ్ సో ద షేడ్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్ మే నాట్ బీ దేర్ ఈవెన్ దో గాడ్ ఇస్ విత్ అస్. మరి దేవుడు మనతో ఉన్నప్పటికీ దేవుని యొక్క దక్షిణ హస్తము మనకి నీడగా లేదేమో. గాడ్ గేవ్ జోనా షేడ్ బట్ హి టుక్ అవే దట్ షేడ్. మరి యోనా యొక్క జీవితంలో దేవుడు ఒక నీడని ఇచ్చి ఉన్నాడు, అయితే తర్వాత అది తీసివేయబడింది. యాజ్ ప్రభు సెడ్, గాడ్ విల్ కవర్ us when we are connected to him. మరి ప్రభు బ్రదర్ చెప్పి ఉన్నాడు, ఎప్పుడైతే మనము దేవునితోటి మన కలిగి దేవుణ్ణి కలిగి ఉంటూ ఉంటామో దేవుడు మనల్ని ఆయన యొక్క కాపుదల ఉంచుతాడని చెప్పాడు. బీ హౌస్ అండ్ బీ అ పర్సన్ ఇన్ అ హార్ట్ Without any worms. కనుక మన యొక్క గృహంలోనూ మన యొక్క హృదయంలో కూడా ఎటువంటి పురుగులు లేని వారిగా మనం ఉండాలి. ద పాస్టర్ కెన్ హ్యావ్ వర్మ్స్ ఇన్ ద హార్ట్. మరి ఒక పాస్టర్ తన యొక్క హృదయంలో పురుగులు కలిగి ఉండవచ్చు. ద వర్షిప్ లీడర్స్ కెన్ హ్యావ్ వర్మ్స్ ఇన్ ద హార్ట్. అదే విధంగా ఆరాధన నడిపించే వారి యొక్క హృదయంలో మరి ఆ యొక్క పురుగులు కలిగి ఉండవచ్చు. ద హస్బెండ్ అండ్ వైఫ్ కెన్ హ్యావ్ సమ్ వర్మ్స్ ఇన్ ద హార్ట్ విత్ వన్ అనదర్. అదే విధంగా భార్యాభర్తలు ఒకరి ఏడలో ఒకరు అటువంటి ద్వేషభావం కలిగిన పురుగులు కలిగి ఉండవచ్చు. ద చిల్డ్రన్ కెన్ హ్యావ్ సమ్ వర్మ్స్ ఇన్ ద హార్ట్. అదే విధంగా పిల్లలు వారి యొక్క హృదయంలో పురుగులు కలిగి ఉండవచ్చు. అండ్ ద కాంగ్రిగేషన్ కెన్ హ్యావ్ సమ్ వర్మ్స్ ఇన్ ద హార్ట్. అదే విధంగా మరి యొక్క సంఘంలో ఉన్న సమాజము వారి యొక్క హృదయంలో అటువంటి పురుగులు కలిగి ఉండవచ్చు. అండ్ సో ద మెసేజ్ టుడే ఇస్ దట్ టు హ్యావ్ అ హోమ్ అండ్ అ హార్ట్ అండ్ అ చర్చ్ ఆఫ్ లవ్. కనుక ఈరోజు మనం ఇంటికి తీసుకెళ్తున్న వర్తమానం ఏమిటంటే మన యొక్క హృదయము, మన యొక్క గృహము, మన యొక్క సంఘము ప్రేమను కలిగి ఉండాలి. బికాస్ దాట్ ఈస్ మచ్ బెటర్ దెన్ ఎనీథింగ్ ఎక్స్టర్నల్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో ప్రేమ కన్నా ఇంకేది కూడా ప్రాముఖ్యమైనది కాదు. ఈవెన్ దో వీ హ్యావ్ లిటిల్ థింగ్స్ బట్ ఇఫ్ వీ హ్యావ్ లవ్ దట్ వీఆర్ మోర్ హ్యాపీ. మనకి కొంచెమే ఉండవచ్చు, కానీ దేవుని యొక్క మా యొక్క ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనము అందరికంటే సంతోషం కలిగిన వారుగా ఉండగలుగుతాము. వీ హ్యావ్ టూ మెనీ థింగ్స్ బట్ వీ హ్యావ్ హేట్రెడ్, వీ డోంట్ హ్యావ్ లవ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ ప్రైడ్, దెన్ ఇట్ ద షేడ్ విల్ గో అవే. ఒకవేళ మనకు అన్నీ ఉన్నాయేమో, అన్నీ ఉన్నప్పటికీ మనలో ద్వేషం ఉంటూ ఉంది, మరి అసూయ ఉంటూ ఉంది, అటువంటి సమయంలో మనకి ఏ నీడైతుందో ఆ నీడ ఒకరోజు తీసివేయబడుతుంది. ఆల్ ది అదర్ రిచువల్స్ అండ్ ఎవ్రీథింగ్ యూ డూ విల్ కమ్ టు నథింగ్
if we do not have the honor code of love. Nu eppudaithe mari premanu pramananga nu pettukovo nu enni chesinappudiki avi vrudhagane potayi. So that is the best honor code we need to have in our house. Mana yokka grohamlo mari aa yokka premane pramanani kaligi undali ade chala pramukhyamaina vishayam untu undi. Amen. Amen. So Father, we thank you Lord that you have shown us that worms must be removed from our heart. తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క హృదయంలో పురుగులు తప్పకుండా తీసివేయబడాలని మీరు చూపించేందుకు మీకు వందనములు. ఇన్ యువర్ హార్ట్ సే టు గాడ్, గాడ్ షో మీ వాట్ వర్మ్స్ ఐ హ్యావ్. మరి మీ యొక్క హృదయంలో దేవుని అడగండి, దేవా నా హృదయంలో ఏ యొక్క పురుగులు ఉన్నావో అవి చూపించండి. ఆస్క్ గాడ్, గాడ్ క్లీన్ మై హార్ట్ ఆఫ్ ఎనీ వర్మ్స్. మరి దేవుని అడగండి, ఏ యొక్క పురుగులు లేకుండా నా యొక్క హృదయాన్ని సంపూర్తిగా మరి మీరు పరిశుద్ధపరచండి. షో మీ లార్డ్ గాడ్ how to increase my spiritual life. Deva nayaka hrudayamu ye vidhanga mari aatmika vruddhi chendalo meeru chupinchandi. Ask God, God cleanse my heart, create in me a clean heart, oh God. Mari devunu adagandi, deva nee yokka mari kalankam lena hrudayamu naalo nimpandi. Father, we pray that you would remove the worms from our heart, Lord God. Prabha prarthistu unnam tandri, maa hrudayalo nunchi aa yokka purugulani tolaginchamani prarthistu unnam. Help us to have the love of the spirit in our heart. Mayaka hrudayalo prabha idigo tandi premane aatmanu mem kaligi undadaniki sahayam dayacheyandi. Give us your love Lord. Prabha mi yokka premanu maku dayacheyamani prarthistu unnam. And teach us not to entertain the worms that come from devils and from negative people. Yokka mari pratikoolamaina manushulu nunchi yokka apavadulu nunchi ayaka purugulu vastu unnayo ayaka purugulu mayaka jeevithalaku memu teesukokunda maku sahayam dayacheyandi. In Jesus name. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.